నైస్. బట్ మేము సినిమాలో చూసాం ఆయన చిన్నపిల్లలతో చాలా సీన్స్ ఉంటుంది కదా, క్రికెట్ సీన్స్ మీరు మూవీ చూసారు కదా, ఆ చిన్నపిల్లలతో చాలా క్లోజ్గా ఉంటారు, ఆయన చిన్నపిల్లడు అయిపోతారు అందులో. సో రియల్ ఆన్ స్క్రీన్లో అదే ఆఫ్ సెట్స్లో ఎలా అనిపించారు ఆఫ్ స్క్రీన్లో? అమ్మా సార్ చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సార్ కూడా క్రికెట్ ఆడడం లేకపోతే మాట్లాడడం చాలా ఫ్రీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీ. మీతో ఏంటి ఒక మెమరీ చెప్పండి ఆయనతో. ఇంకా సార్ని చూసాక నాకేమీ మైండ్లో లేదు, మొత్తం వ్యానిష్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఒకసారి చూసిన వెంటనే నాకు ముందు నుంచే సార్ అంటే చాలా ఇష్టం. ఇంకా అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక సైడ్ నుంచి ప్రశాంత్ నీల్ సార్, ఇంకో సైడ్ నుంచి ప్రభాస్ సార్ అనగానే ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కడ ఆపుకోలేకపోయాను. ఇంకా ఎప్పుడు అనుకుంటే ఈగల్లీ వెయిట్ చేస్తున్నాను, చూసాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ మూవీ సార్ని చూసినప్పుడు ఇంకా నేను ఇంకా నా హ్యాపీనెస్ ఇంకెలా చెప్పుకోలేకపోయాను, అలా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. డార్లింగ్ అనే టైటిల్ యాప్టేనా అయితే? డార్లింగ్ అనా? ఎస్. సో ప్రశాంత్ నీల్ గారిని కంపేర్ చేసుకుంటే మనం బయట సినిమాల్లో వినేదానికి, ఆయన సినిమాలు చూసేదానికి, అక్కడికి వెళ్ళేదానికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. మీరే చెప్పారు కూల్గా ఉంటారు. సో అలా ప్రభాస్ గారి విషయంలో ఏమన్నా చూసారా బయట వేరేగా ఊహించుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ ప్రభాస్ గారు ఇలా ఉంటారా అని అన్నా ఏదన్నా? నేనైతే ఎప్పుడు సార్ని ఊహించుకోలేదు, ఎప్పుడు డార్లింగ్ అనేది మైండ్లో పెట్టుకున్నాను. ప్లస్ సార్ని ఫస్ట్ టైం ఇంకా నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం చూసాక చాలా ఫ్రెండ్లీ అనిపించాను. అంటే అందరితో మాట్లాడడం, ఫ్రీగా ఉండడం చాలా బాగా నచ్చింది. అది అది ఇంకా ఇంకా ఇష్టం పెంచేసింది. అలా ముందైతే థాట్స్తో ఏమి వెళ్ళలేదు, ఉత్తి ప్రభాస్ సార్ ఉంటారు అనే థాట్తో వెళ్ళాను, చూసాను, అంతే చాలు ఇంకా. సో బేసిక్గా మొహమాటం ఎక్కువ ఆయనకి, షై, బాగా షై ఫీల్ అవుతూ ఉంటారు కదా బయట ఎక్కడన్నా కనిపిస్తుంటారు. అంటే మీతో సెట్స్లో ఎలా ఉంటారో తెలియదు కానీ, బట్ ఒకసారే ఇప్పుడు పవర్ఫుల్ సీన్స్, యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? స్విచ్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి విత్ ఇన్ ఇమీడియట్గా, అప్పటికప్పుడు ఇలా ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు, యాక్షన్ అనగానే. సో ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పండి, అసలు ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సార్ అక్కడ ప్రశాంత్ నీల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ దాన్ని అంటే దాన్ని వెంటనే క్యాచ్ చేసి ఎక్కువ అంటే చెప్పిన వెంటనే షార్ట్ రెడీ అనగానే అందులోకి ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా సార్ని చూసుకొని మనం నేర్చుకోవచ్చు, ఇలా చేయొచ్చు షార్ట్ రెడీ అన్నప్పుడు అనేది అది ఒక కొత్తగా నేర్చుకున్నా సార్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు నవ్వుతూ ఉన్నప్పుడు సడన్గా మీరు చెప్పినట్టు ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు, అది ఇంకా నచ్చుతుంది. ప్లస్ అప్పుడు మేమున్న సెట్స్లో అది కొంచెం ఫైటింగ్ సీన్ కాబట్టి ఇక్కడ నవ్వుతూ ఉంటాడు సరంగా చెప్పిన వెంటనే యాక్షన్ అనగానే అందులోకి వెళ్తారు, అది ఎక్కువ అంటే కొంచెం క్యాచ్ చేస్తారు తొందరగా, చాలా ఇష్టం సార్ దగ్గర. ఇప్పుడు 7 డేస్ ఆల్మోస్ట్ 5 to 7 డేస్ జరిగిందని అన్నారు మీరు ఆ కాటేరమ్మ ఫైట్, మరి కంటిన్యూటీ చూసుకోవాలి కదా, ఫస్ట్ డే ఎలా ఉన్నారో లాస్ట్ డే వరకు అలాగే ఉండాలి. మరి ఏంటి, ఏం చేశారు మీకు పర్సనల్గా, ఏం చేశారు కాస్ట్యూమ్స్ విషయంలో? ఇలాగే ఉండు, టాటూ ఏదో వేసారు ఒకటి సంథింగ్, ఈ టాటూస్ అది అదే అలాగే మెయింటైన్ చేయడం, ఎప్పటికప్పుడు మేకప్, కేర్ ఎలా తీసుకున్నారు డే టు డే? సెట్లో అయితే కేర్ గురించి మనం ఏం పేరు పెట్టాల్సి వస్తుంది, బికాజ్ అక్కడ ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. చాలా అంటే అక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే చాలా ఫ్రెండ్లీ. ఇంకా ఆ సెట్లోకి వెళ్ళాక ఆ ప్రపంచం వేరు, బయట ప్రపంచం వేరు, అలా ఉంటుంది. ఇంకా కంటిన్యూటీ విషయం చెప్పుకుంటే ఏది మిస్ అవ్వనివ్వరు, అలానే చాలా బాగా చూసుకుంటారు. సెట్లో మనకి ఏమి ఏదో అంటారు కదా లోటు, ఏమి లోటు ఉండదు, అలా చాలా బాగా చూసుకుంటారు. ప్లస్ కంటిన్యూటీ అనేది బ్యాంగిల్స్, నెక్లెస్ అన్నీ చూసుకుంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. టాటూ వేశారు కదా, అది అంటే ఒకసారి వేశారా, మళ్ళీ డే టు డే వేయాల్సి వచ్చిందా? టాటూకి అయితే చాలా ఏసీ తీసి చేసాము. ముందు ఒక టాటూ వేశారు, తర్వాత అది సెట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అలా ట్రై చేస్తూ 5-6 టాటూస్ తర్వాత సెట్ అయింది. అది ఇప్పుడు మెళ్ళదు, అది బరువుగా ఉందా, అది ఏదో వేసుకున్నట్టున్నారు కదా, అది ఏమంటారు ప్లాస్టిక్ లాంటివి ఉంటాయి కదా వైట్, దానికి అవి వేశారు. ఓకే, దానికి కోటింగ్ వేశాను అంతే. సో కొత్తగా అనిపించింది ఈ కాస్ట్యూమ్, మీరు రియల్ వరల్డ్ ఎక్కడ చూసి ఉంటారు, ఎక్కడ చూడలేదు కాబట్టి అది ఆ కాస్ట్యూమ్ ఇంకా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఇన్ని చేసి ఇన్ని షూట్స్లో చేసిన కాస్ట్యూమ్స్, అది మేకప్ వేరు. ఈ సలార్ ఈ పర్టికులర్ మూవీలో ఆ కాస్ట్యూమ్ అనేది, ఆ ఎంజాయ్మెంట్ అని మొత్తం వేరు. అది ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇది ఒక వేరే వరల్డ్, అదే ఒక వేరే వరల్డ్. అలా ఫస్ట్ డే వేసినప్పుడు అది కొంచెం అది ఎవరికైనా ఉంటుంది, దాని నెక్స్ట్ డే తర్వాత అది అలవాటు అయిపోయింది. మనం అక్కడ ఉండే వాళ్ళతో కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా కాస్ట్యూమ్ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది, అలా అలవాటు అయిపోయింది. సో అంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఏమైనా వేరే డిఫరెంట్ ఏమైనా ట్రై చేశారా? అదే కాస్ట్యూమ్, అదే కాస్ట్యూమ్ ఫస్ట్ నుంచి, అదే కాస్ట్యూమ్. అంటే మీరు ఇంకో కాస్ట్యూమ్ వేసుకున్నానని చెప్తే నాకు పార్ట్ టూలో ఈ కాస్ట్యూమ్ ఉంటుంది అని ఐడియా వస్తుంది అన్నమాట, అదే కాస్ట్యూమ్. అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్తారు ఈ విషయం, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి. అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు ఆ రోజు కాటారమ్మ అని అరిచినప్పుడు చనిపోయాడు ఆయన,
సో నెక్స్ట్ మీ లైఫ్స్ మారతాయి కదా అక్కడ, మీరు మీరు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయబడతారేమో నెక్స్ట్ మూవీలో పార్ట్ టూలో ఏమో. వెల్ ట్రైన్డ్ ప్రశాంత్ నీల్ సార్ని దీనికి అప్రిషియేట్ చేయాలి. ఇంతమందిని ఇంతమందిని సెట్స్ లో పెట్టుకోవడం కంటే వాళ్ళందరికీ ఇన్పుట్స్ ఇచ్చారు చూడండి, ఎక్కడ ఎక్కడ రివీల్ చేయకండి. అలా ఏమి లేదు, ఇప్పటికి వచ్చి నాకు కూడా అప్డేట్ లేదు. సో సెట్స్ అయిపోయింది, ప్యాకప్ చెప్పి లాస్ట్ లో వచ్చేస్తూ ఉంటారు కదా, టైప్లో ఉన్న ప్రశాంత్ నీల్ సార్ చెప్పారా ఎన్టీఆర్ సినిమా ఉంది ఎన్టీఆర్ మూవీ గురించి ఏం చెప్పలేదు, నెక్స్ట్ డే గురించి మంచిగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. నేను లాస్ట్ డే ప్యాకప్ అంటున్నాను, లాస్ట్ డే ప్యాకప్ నేనే ఫీల్ అయ్యాను అయిపోయిందా అని. అప్పుడే అప్పుడే నీల్ సార్ ఏమి ఇవ్వలేదా, ఇంకా బాగా చేస్తున్నామా అని అప్రిషియేట్ చేశారు, ఇంకా కొంచెం ఎక్కువ మోటివేట్ చేశారు అంతే. మీరు బట్ మాకైతే ఎన్టీఆర్ గారి సినిమాలో మీ రోల్ ఏంటో కూడా తెలిసింది. నాకు తెలియని రోల్ మీకు తెలిసింది, మీరు చెప్ మాకు తెలిసిందండి, అది ఆర్టికల్స్లో కూడా వచ్చింది, చాలా ఆర్టికల్స్లో వచ్చింది. మీరు ఇంకా రివీల్ చేయకపోతే మరి ఇంకేమండి, ఆర్టికల్స్ వేసినా నాకు నిజంగా ఏం అప్డేట్ లేదు. సెల్లార్ టూ ఇప్పుడు సెట్స్ అవి లొకేషన్స్ వర్క్ జరుగుతుందండి కదా, సెట్ లొకేషన్స్. మరి ఇందాక మీరు అడిగితే చెప్పలేదు ఆ విషయం, ఇందాక క్వశ్చన్ మీరు నన్ను అడగ, నేను సెల్లార్ టూ అప్డేట్ అడిగాను, మీరు అసలు ఏమీ తెలియదు నాకు. సెల్లార్ టూ అప్డేట్ గురించి అడిగాను, లొకేషన్ సెట్స్ గురించి అడగలేదు. అది అప్డేటే కదా, అంటే రెడీ అవుతుందని చెప్పే కదా, అది అందరికీ తెలుసు నా ఒక్కదానికి కాదు కదా. ఇప్పుడు నేను ఇంకొక అప్డేట్ ఏమైనా చెప్పాను అనుకో, అవునవును అది మీరు ఇందాక అడగలేదు అంటారేమో మళ్ళీ, అప్పుడు మీరు చెప్పినట్టు నాకు తెలుస్తుంది అంతే. ఓకే, సో మరి ఇన్ని తెలివితేటలు ఉంటే మాకు కష్టం అండి, మేము నేను అడగలేము. ఏ స్కూల్లో చదువుకున్నారు? శ్రీ వైష్ణవి. సో రేపు పొద్దున్న మా పిల్లల్ని అందులో జాయిన్ చేయము, వాళ్ళు తిరిగి మాకే ఇలా చెప్తా ఉంటారు. సో ఫస్ట్ ఆల్రెడీ కొన్ని ఫిల్మ్స్ చేశారు, ఇప్పుడు ఝాన్సీ సిరీస్, ఓరి దేవుడు. సో వాటిలో రోల్స్ గురించి ఎవరు, అదే ఇప్పుడు అవి చిన్న రోల్స్ కదా, ఏం చేశారు అసలు మాకు సీరియస్గా తెలియదు. మాకు మీరు సలార్ నుంచే ఒక ప్రత్యేకమైన ఏంజెల్ లాగా పోర్ట్రే అయ్యారు, అప్పటిదాకా మాకు తెలియదు అనమాట, ఫ్రెష్ నోన్ ఫేస్, అది కూడా మేము తెలుగు అమ్మాయి కూడా అనుకోలేదు. వాటిలో ఏం రోల్స్ చేశారు చెప్తారా? ఝాన్సీలో చాందిని చౌదరి మ్యామ్ది చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. ఓడి దేవుడాలో మన మీరా మ్యామ్ చిన్నప్పుడు క్యారెక్టర్, అంటే అందులో క్యారెక్టర్ నేమ్ మీరా మ్యామ్, అప్పుడు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను, చైల్డ్హుడ్ క్యారెక్టర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏమన్నా ప్రాజెక్ట్స్ ఓకే అయినాయా? ప్రాజెక్ట్స్ అవన్నీ నా వరకు అయితే రావు, అన్ని మమ్మీ డాడీ వాళ్ళు చూసుకుంటారు. యా, అండ్ మీ మమ్మీ కూడా ఆర్టిస్ట్ అంట కదా, 8 ఇయర్స్ బ్యాక్. ఎస్, యా కొన్ని మూవీస్ చేశారని తెలిసింది. 8 ఇయర్స్ బ్యాక్ చేసేవారు, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్స్. ఏమన్నా మమ్మీ నుంచి కూడా ఏమన్నా అంటే ట్రైనింగ్ కానీ లేదంటే ఏమన్నా గైడ్ లైన్స్ ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇలాంటివి? అది అందరు చేస్తారు కాబట్టి మమ్మీ కూడా ఇచ్చేది, అంటే అక్కడ సెట్లో ఏమైనా డైలాగ్స్ రాకపోయినా ఏమైనా ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా ఎక్కువ చెప్పేవారు మమ్మీ డాడీ ఇద్దరు. అంటే ఏమైనా అక్కడ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు డైలాగ్స్ వచ్చాక ఇక్కడికి వచ్చాక మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, మళ్ళీ దాన్ని కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అంటే ఆ స్లాంగ్ వేరే ఉంటుంది కదా, అవన్నీ చెప్పించేవారు. మమ్మీ అర్జున్ రెడ్డిలో చేశారు కదా టీచర్ రోల్, మీరు చెప్పట్లేదు కదా ఇంకొక అప్డేట్ ఇస్తే ఏమన్నా చెప్తారని చేశారు. ఇంకేమైనా చెప్పండి మమ్మీ చేసిన మూవీస్. అర్జున్ రెడ్డి, ఇంకా నార్మల్గా కొన్ని మూవీస్, ఇప్పుడు అర్జున్ రెడ్డి కొన్ని మూవీస్ చేశారు. ఇప్పుడు